ఇన్ని సంవత్సరాల్లో శ్రీనివాసరెడ్డి గారు మీకు తృప్తికరమైన పాత్రలు అన్నీ వచ్చాయా, లేక ఏదొచ్చినా కూడా యాక్సెప్ట్ చేశారా, రిజెక్ట్ చేసిన పాత్రలు ఉన్నాయా ఏమన్నా? లేదండి, రిజెక్ట్ చేసి అంటే డేట్లు కుదరక, రేట్లు కుదరక ఏదన్నా పోయితే పోయి ఉండొచ్చు. రేట్లు కూడా మీరు అడుగుతారండి, ఎంత మంచి అంటే. అవునండి, అంటే క్యారెక్టర్కి కొన్ని కొన్నిసార్లు తప్పదు. మంచి క్యారెక్టర్ అనుకున్నప్పుడు కొన్ని వదులుకుంటామండి. ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి నాకు మొదటి నుంచి. ప్రదీప్ గారు లాంటి వాళ్ళు చెప్పిన ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. అందరు పెద్దోళ్ళు చెప్పిన అవకాశం వచ్చింది పోగొట్టకు ఇలాంటి. మేము కూడా అయిపోయి మామూలుగా మా సత్య వాళ్ళందరికీ చెప్తూ ఉంటాం ఇప్పుడు ఏదో వచ్చిన వదులుకు ఏదో. కానీ మరీ కొన్ని మాట్లాడేవి ఫ్యామిలీతో కూర్చొని చూడలేని అలాంటివైతే కొంచెం రిజెక్ట్ చేస్తూ ఉంటాం. అంతే తప్పితే యాక్టింగే కదా. ఇప్పుడు పెద్ద పెద్ద సింగర్లు కూడా ఇలా ఈ క్వశ్చన్ అడిగాను నేను, మీరు అప్పుడప్పుడు కొన్ని అలాంటి సాహిత్యాలు పాడినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని. ఏమిటి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లెజెండరీ సింగర్స్ చిత్రమ్మ, జానకమ్మ, అందరూ వాళ్ళు అంటారు పాట పాటే కదా అంటారు. అలాగే మీకు క్యారెక్టర్ క్యారెక్టరే కదా అని అనిపించలేదా ఎప్పుడు? అంటే అంటే అంత అవసరం లేదన్నమాట. వాళ్ళు పాడిన పాటలలో కూడా ఏయో మెయిన్ వాటిల్లో చూస్ చేసుకొని ఉంటారు. అన్నీ వచ్చేసి నేను అన్నీ అయి ఉండదుగా మేడం. అంటే ఇప్పుడు మా పిల్లలతో పాటు చూసినప్పుడు వాళ్ళు కూడా కొంచెం ఎందుకు అనవసరంగా ఎడ్యుకేట్ చేయటం అన్న ఉద్దేశంతో కొన్నాళ్ళు ఆపటం. అంతే తప్పితే ఎన్ని సినిమాలు, వందల సినిమాలు ఏమిటాయి మీ ఇప్పటికీ? అదొక్కటే నా దగ్గర లేని ఆన్సర్. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ నిన్ననగానే లెక్కేసుకుంటా. అంటే సుమారుగా కొన్ని వంద దాటితే గ్యారెంటీ. నేను అడగదలుచుకున్న ప్రశ్న అది కాదండి. యాక్చువల్లీ మీరు వంద సినిమాలు పిల్లలన్నీ చూసారండి, మరి మీ వంద సినిమాలు పిల్లలు చూసారా? నా ఫస్ట్ సినిమాలోనే అంటర్వేర్ ఇంకప్పటికి వెళ్ళావలే అట్లా అనుకుంటే ఇడియట్లో పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటే. అవును, అంటే పాతవైన మళ్ళీ వేసుకుని చూడడం అలాంటివి జరుగుతుంది. చూస్తారండి. చూస్తారా? చూసి ఏమంటారు పిల్లలు? అదేంటంటే ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్, మన దిక్సూచలం కాదు కదండి. దానికి దిక్సూచలు కాదు కానీ చూసి వాళ్ళ నాన్న చూసి ప్రౌడ్ ఫీల్ అవుతారా పిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు? దానికి మామూలు అంటే ఆర్టిస్ట్ కూతురు లాగా అంటారా మీరు అనేది? ఓకే, అలా అంటున్నారు. అలా అయితే చాలా చాలా కొంచెం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించినప్పుడు వాళ్ళు ఎగ్జైట్ అవుతుంటే ఎందుకు అంత అవుతా అంటే మీకు వీళ్ళు రోజు ఉంటారు కదా ఇంట్లో. ఒక్కోసారి మా ఫ్రెండ్ ఆ పిచ్చిది అట్లా మొన్న కాలేజీలో దింపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్కి పరిచయం చేస్తే తను మీరు అది ఇది అని అనగానే ఎందుకే అంత శైలి అన్న. వాళ్ళకి మామూలునే ఉంటుంది. కానీ క్యారెక్టర్లు చూసి ఈ క్యారెక్టర్ బాగా చేసావని ఇంట్లో వాళ్ళు కూడా ఓపెన్గా చెప్తారు, బాగా చేశారు, ఇది బాగుంది, ఇది బాగలేదు అట్లా.